గిరిజనుడికి సామాన్య భద్రత కల్పించడమే అటవీ హక్కు పట్టాల పంపిణీని రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది గిరిజనులకు 2 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేశామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖ జిల్లా పాడేరులో 500 కోట్ల నిధులతో వైద్య కళాశాల ఏర్పాటుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారన్నారు. గిరిజన ప్రాంతంలో నివాసముంటున్న భూమి లేని ప్రతి గిరిజనుడికి 2 ఎకరాల భూమిని పంపిణీ చేసి గిరిజనుడికి సామాజిక హోదాను కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటవీ హక్కు పత్రాలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ఆర్వీఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గిరిజనులు పక్షపాతిగా గిరిజనుల సంక్షేమం అభివృద్ధికి కృషి చేస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన ఏరియాలో పొడు భూముల్లో సాగు చేసుకుంటున్న అర్హులైన వారందరికీ కనీసం 2 ఎకరాల భూమిని ఇవ్వాలని, దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో సుమారుగా 1 లక్ష మందికి పైగా లబ్ధిదారులకు 2 లక్షలకు పైగా అటవీ పట్టాలు భూమిని పంపిణీ చేయడం ఒక చారిత్రాత్మకమన్నారు. ఈ కార్యక్రమంలో అరకు ఏపీజీ మాధవి, పాడేరు అరకు చోడవరం ఎమ్మెల్యేలు కె భాగ్యలక్ష్మి, ఎస్ పాల్గున, ధర్మశ్రీ, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తదితరులు పాల్గొన్నారు. రంగాల్లో కూడా